ఏదో జరగబోతోంది. నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు అన్నప్పుడల్లా కొంతమంది గుండెలు మండుతుంటాయి, కొంతమందికి ఆనందం వస్తుంది, కొంతమందికి వణుకొస్తుంటుంది. మొదటిసారి నోట్ల రద్దు సందర్భంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అప్పుడు నల్లధన కుబేరులకి గుండెలు గుబేల్మన్నాయి. ఆ తరువాత పాకిస్తాన్ ఆర్థికంగా సర్వనాశనమైంది. అదే సందర్భంలో దేశంలో పన్నులు ఎగవేతలు ఒక దారికి వచ్చినాయి. సరే, అందులో మంచి చెడు విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పుడూ ఉంటుంటాయి. ఆ తర్వాత లాక్డౌన్ జనతా కర్ఫ్యూ సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మనం అందరం అటు వైద్యులని అప్రిషియేట్ చేస్తూ రెండో పక్కన అందరం ఇంట్లో ఉందామన్నారు. అలాగా లాక్డౌన్కి మనల్ని మానసికంగా సిద్ధం చేశారు. ఆ తర్వాత సంపూర్ణ లాక్డౌన్కి ఒకసారి, రెండవసారి లాక్డౌన్ కొనసాగించక తప్పని పరిస్థితి గురించి మాట్లాడాలి. ఇక అప్పటి నుండి ఆయన అంశాల మీద మాట్లాడడం మానేశారు. హోం మంత్రిత్వ శాఖ ప్రకటన చేయడం ప్రారంభించింది, ఆరోగ్య శాఖ ప్రకటన చేయడం ప్రారంభించింది. ఇప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తుండటం అనేది కీలకం. ఎందుకంటే అన్లాక్ 1 అప్పుడు మాట్లాడలేదు మోడీ, అన్లాక్ 2కి ఆల్రెడీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి గైడ్లైన్స్ వచ్చేసినాయి. అంటే సరిహద్దు వ్యవహారం మీద మాట్లాడబోతున్నారు అనేటువంటి ఒక సందేశం లేదా సందేహం అందరికీ వస్తున్నది. ప్రత్యేకించి చైనానేమో తన దుందుడుకు వైఖరి మానట్లేదు. అటుపక్కన సముద్ర తీరంలో కబ్జాల సంగతి కొనసాగిస్తానంటుంది, సేమ్ టైం యుద్ధ విమానాలు తెచ్చి బెదిరిస్తోంది. అక్కడ గాల్వన్ లోయలో ప్రస్తుతం వాళ్ళు స్టే చేసినటువంటిది నోమ్యాన్ జోన్ ఏరియా, దాన్ని తమ హస్తగతం చేసుకుని భారత్ని వెనక్కి వెళ్ళమంటుంది. టోటల్ గాల్వన్ లోయే మాదంటుంది. గాల్వన్ లోయని చైనాకు వదిలిపెట్టడానికి భారత్ సిద్ధంగా లేదు. గతంలో 1962లో ఆక్రమించబడినటువంటి భూభాగం ఏదైతే ఉందో 40% ఆ గాల్వన్ లోయలో, ఆ ప్లేస్లో ఫింగర్ 4 వరకు ఉండటానికి అంగీకారం ఉంది భారత్కి. అది దాటి యువతలో ఉన్నటువంటి 8 మధ్యలో, ఫింగర్ 8 మధ్యలో ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేవు. అది భవిష్యత్తులో చర్చల ద్వారా అని సిద్ధపడితే, అక్కడ చర్చల్ని కాకుండా సైనిక చర్య ద్వారా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి చైనా ధోరణి ప్రపంచానికి అర్థమైంది. భారత్ ఎండగట్టడంతో పాటుగా విదేశాంగ విధానం ద్వారా ప్రపంచం మొత్తానికి చెప్పింది. ఒక రక ఒకవైపున ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడం, రెండో పక్కన సైన్యం మోహరింపులు పూర్తయిని, చైనా కూడా నువ్వా నేనా అన్నటువంటి ధోరణిలోనే ముందుకెళ్తుంది. ఇట్లాంటి సందర్భంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఒక పక్కన కాంగ్రెస్ ఒకవైపు, కమ్యూనిస్టులు ఒకవైపు, రకరకాల చిత్ర విచిత్ర ప్రకటనలతో ప్రజల్ని ఇక్కడ అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ దేశానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్నే కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి సందర్భంలో క్లారిటీ ఇవ్వడంతో పాటు, ఆల్రెడీ మొన్న క్లారిటీ ఇచ్చారు, సరైనటువంటి బుద్ధి చెప్పాము అనేటువంటిది. అయితే ఇక్కడ యుద్ధం అనివార్యమా లేకపోతే గనక, అంటే ఏదైతే వివాదాస్పద స్థలం లేదా నోమ్యాన్ జోన్లో వరకే పరిమితం అవుతుందా, లేదా భారత మ్యాప్లో లడక్ మ్యాప్లో చూపెట్టబడినట్టు ఆక్సైచిన్, అట్లాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్కి సంబంధించినటువంటి సైనిక చర్యకి దిగబోతున్నారా అనేటువంటిది మోడీ నోటి నుంచి వస్తుందా, లేదా వేరే సందేశం ఏమైనా ఉంటుందనేది చూద్దాం.